కనల్ అమ్మాయి కనిపించకుండా పోయిందని చెప్పాను కదా, ఈయన అమ్మాయి వాళ్ళ నాన్న. వాళ్ళ పోయిన వారం చేసుకున్న మెడికల్ చెకప్ రిపోర్ట్ చూసి చెప్పు. క్రియాటిన్ అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్ బాగా ఎక్కువగా ఉంది. కన్ఫర్మ్ గా ఆల్కహాల్ స్టాప్ చేయాలి. స్టాప్ చేయలేదంటే? త్వరలో చేస్తారు. ఓకే చెప్పు, ఏంటి విషయం? కనిపించట్లేదన్ననే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న, అమ్మ పద్మిని. హలో సార్. ఫియాన్సే? ఎక్స్ ఫియాన్సే కర్నల్. సరే, నేను కమిషనర్తో మాట్లాడి ఎక్స్ట్రా ప్రెషర్ వేయమంటాను. ఎక్స్ట్రా ప్రెషర్ వేస్తే ఎక్స్ట్రాగా ఇద్దరు పోలీసులు పెడతారు అంతే కదా, దానివల్ల పిల్ల దొరుకుతుందని గ్యారంటీ ఏంటి? అప్పుడైతే ఏదో ప్లాన్తోనే వచ్చింటావుగా. ఏం చేయబోతున్నావు? కిడ్నాపింగ్. కిడ్నాప్ చేయాలంట, అది కమిషనర్ కూతుర్నే. పిల్లని కాపాడడానికి దారి చెప్పంటే వీడు మనల్ని మనం కాపాడుకోవడానికి దారి లేకుండా చేసేలా ఉన్నాడే. మన పిల్ల కనిపించకుండా పోతే కమిషనర్ కూతుర్ని ఎత్తుకెళ్లాలా? అరే రే రే రే, ఏం తెలివి, ఇది ఎలా ఉందో చెప్పనా? ఏం నొప్పని అడితే కాల్ తీసేయాలన్నాడంటే ఎవడో, వీడు ఎవ్వరం అలా ఉంది. ఎవడైనా ఇలాంటి ఐడియాలు ఇస్తాడా చెప్పు, కొంచెం అన్న బుర్రా బుద్ధి ఉండొద్దు నాకు. అందుకే ఆ దేవుడే మాకోసం నిన్ను పంపాడు. మీటింగ్ ఆలస్యమైంది, వస్తా? చిన్నును కనిపెట్టే ఈ ప్రాసెస్ లో ఒకవేళ తను దొరికితే ఆ కారణంతో నీకు దగ్గర అవ్వాలనే ఇంటెన్షన్ ఐడియానో నాకు లేదు. ఎందుకు ఇది చెప్పాలనిపించింది, చెప్పేశాను. మనం ఇప్పుడేం చేయబోతున్నామో మీ అందరికీ తెలుసు. పేషెంట్ కి సర్జరీ చేయబోయే ముందు మనం ఎన్నైనా ఆలోచించుకోవచ్చు, కానీ వన్స్ బాడీ మీద కత్తి పెట్టాక ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని దేని గురించి ఆలోచించకుండా రోబోలా మన పని మాత్రమే మనం చేయాలి. ఇలాంటి విషయాల్లో మన అతిపెద్ద శత్రువు మన ఎమోషన్స్, వాటిని మనం దూరంగా ఉంచాలి. ఓకేనా? మనలో ఎమోషన్స్ లేకపోతే ఒక పని ఎలా చేయగలం చెప్పండి? ఒక ఫీల్, లవ్, కేర్ ఇవన్నీ ఉండాలి కదా. చిన్నును కాపాడే ఈ ఆపరేషన్ లో నేను కమాండర్, మీరందరూ సోల్జర్స్. సో నేనేం చెప్తానో మీరు అదే వినాలి, అదే చెయ్యాలి. మిలిటరీ డిసిప్లిన్ ఇక్కడ చాలా ముఖ్యం. అండ్ నువ్వు ఇలా మాట్లాడు నాకు అస్సలు నచ్చలేదు. లేచి బయటికి వెళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్తావు, నన్ను వెళ్ళమంటావా? అమ్మా, మీ అందరికీ ఓకే కదా? అందరం పోవాలని ఫిక్స్ అయిపోయాక నూతిలో పడితే ఏంటి, గోతులో పడితే ఏంటి, అన్ని ఒకటే కదమ్మా. బయటికి తెరవేశాడు పాపిష్టం. నేను చెప్పే పని చేస్తే 1,000 రూపాయలు ఇస్తాను. నాతో కూర్చొని బిచ్చం ఎత్తితే 3,000 ఇస్తా. 5,000 ఇస్తాను. నా మొహం చూస్తే 5,000 ఊళ్ళోంచి పనిచేసే వాళ్ళ కనిపిస్తున్నానా? పోనీ ఎంత కావాలో చెప్పొచ్చుగా. 10,000 ఇస్తావా? అవును, ఇంతకీ ఎవరు నువ్వు? ఎవరో చెప్తే 10,000, చెప్పకపోతే 20,000. నువ్వు ఎవరైతే నాకేంటి? క్రికెట్ ఆడతావా? బౌలింగ్ వేస్తావా? హాయ్ చోటాబాయ్. అచ్చా అచ్చా, బ్యాట్ తో ఒక్కటిచ్చా వెళ్ళిపోతుంది బౌండరీ. ఎవరికి తెలియకూడదు. ధోని వచ్చాడు. ఉండండి ఉండండి, 1 by 1 1 by 1. నవనీతో పానిక్ అవ్వకండి,
క్యాషువల్గా కూల్గా కామ్గా చేయండి. మీ పాకెట్లో ఉన్న కర్చీఫ్ని తీసి ఆ అమ్మాయి ముక్కు నోరు 10 సెకండ్స్ మూసేయండి. జాలీగా చేయండి, టెన్షన్ అవ్వకండి. సినిమాకు వెళ్ళొస్తున్నావు? ఏంటి సినిమాకి వెళ్ళావా? నిన్నేమో ఊరేసుకోవడానికి వెళ్ళావు, ఈరోజు సినిమాకి వెళ్ళావు, రేపేంటి కుటుంబంతో అరకెళ్తావా? ఇడియట్! ఏంటా మూట? పాప్కార్న్ కొనుక్కొచ్చావు. పాప్కార్నా? ముమ్మెక్కల్లా ఉందే చూడడానికి. పాప్కార్న్కి ఎక్కడ అంత పెద్ద జుట్టు? మూట నిప్పు. నువ్వు మూట నిప్పుతావా లేక పోలీసుల్ని పిలవనా? ఏంటి కనిపెట్టేశాడు? మూట కట్టింది ఎవరు? నన్నే చూస్తా ఉండవా? చెప్పించేయరా, ఒక పోలీసు భయపెట్టావో, వెళ్ళిపోతా. మీరు మూటను లోపలికి మోసుకురండి, దీంతో నేను మాట్లాడతాను. నువ్వేం మాట్లాడతావు? రే ఏంట్రా తోస్తున్నా, బుద్ధితో కొట్టేలా ఉన్నావే. ఏ పోలీస్ మీద చేస్తున్నావు? ఏసీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తాం. ఏసీ అమ్మాయినా? దాని తీసుకొచ్చారా? మీరేగా అన్నారు మన ఇంటి పిల్ల కనిపించకుండా పోతే కనిపెట్టరు, అదే వాళ్ళింటి పిల్ల కనిపించకుండా పోతే వెంటనే కనిపెడతారని. అవును కరెక్టే, ఏసీ అమ్మాయి కనపడకపోతే ఏసీ అమ్మాయి కనిపెడతారు, మీ ఇంటి అమ్మాయి ఎలా దొరుకుద్దే? కానీ ఆ ఏసీ పిల్లని ఎలా కనిపెడుతున్నారో తెలుసుకోవచ్చు కదా. అదేటబ్బా, మీ దగ్గర వాకీ టాకీ ఉందిగా. ఓ, నువ్వు ముక్కును అట్టా తాకుతున్నావా? ఒకవేళ పోలీసులు కనిపెట్టేస్తే మీరు దొరికిపోతారు కదా, అప్పుడేం చేస్తారు? మీ మీద ఒట్టు, అప్పుడు మీ పేరు చెప్పను. నా మీద ఒట్టు? నువ్వు నా పేరే చెప్పాలి. నేనే నీకు అంత పెద్ద స్కెచ్ చేసి ఇచ్చి ఏసీ అమ్మాయిని కిడ్నాప్ చేసి పోలీసులు ఆటాడించాని ఊరంతా చెప్పాలి. అప్పుడే ఈ భగత్ దగ్గర జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. ఈ కేసు పూర్తయ్యేలోగా నేను ఒకటి పోలీసుని దొంగని తరవాలా, లేదా దొంగనే పోలీసుని తరవాలయా? హేయ్, నేను ఇంతలా వాగుతుంటే నువ్వు అక్కడెక్కడో చూస్తావేందే? అలాగే చేద్దాం సార్. నువ్వు ధోనియారా? బిచ్చగాడు చేస్తావా? చంపేస్తాను రా నిన్ను. ఎంత డీసెంట్ గా బిచ్చవెత్తుకుంటున్నావు, అదే చేయొచ్చుగా. ఇవన్నీ నీకు అవసరమారా? ఏయ్, వీడికి తినడానికి ఏదైనా ఇవ్వు. అలాగే సార్. తింటావా? తింటారా ధోని? ఏమంటున్నావురా? వంద సార్లు కొట్టావుగా, ఇప్పుడు నా వంతు రెడీ. భయపడకు భయపడకు, కొట్టు. రే 500 రా. సూపర్, అది అది సుమో రెస్లింగ్ ఆడుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావురా? రే ఛాలెంజ్ చేసే ముందు ఆలోచించవా? అమ్మాయిని కిడ్నాప్ చేసే ముందు నువ్వు ఆలోచించవా? వారంట్ ఉందా, వెహికల్ ఉందా అని. దిగు 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 చూడు. ఒరే రెడ్డి. చెప్పండి. వ్యాపారం అంతకు ముందులా లేదురా, వీధి మాంతం ఆడుకుంటోంది. విజి ఎవరన్నా? విజి కాదురా, విధి మా లోకం.
ఇంతకు ముందు మనం ఎవరినో కిడ్నాప్ చేస్తే వీళ్ళు ఇంకెవరినో పట్టుకొచ్చి పీకేవాళ్ళు. ఇప్పుడు ఎవడో కిడ్నాప్ చేసినందుకు వీళ్ళు మనల్ని పట్టుకొచ్చి పీకుతున్నారు. ఇంతవరకు నేను కిడ్నాప్ చేసిన దానికంటే వీళ్ళే నన్ను ఎక్కువగా కిడ్నాప్ చేశారు. అవును బావా, ఏంటి కేసు? ఏసీ వాళ్ళ అమ్మాయిని ఎత్తుకెళ్లారట. ఏసీ అమ్మాయినే ఎత్తుకెళ్లారా? ఎరా, ఊళ్ళో అమ్మాయిలకే కరువైందా? ఏసీ అమ్మాయినే ఎత్తుకెళ్ళిన పిచ్చోడు ఎవడరా? అయ్యో, సార్, సిటీలో ఉన్న కిడ్నాపర్స్ అందరినీ పట్టుకొచ్చాం సార్. ఖచ్చితంగా వీళ్ళలో ఒకడే అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నారు సార్. పోలీసోడు ఇంటి మీద కన్నేసిన వాడిని కనిపెట్టి చేతులు విరిచేయాలి. తిను, తినమ్మా. వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. పాపం చూస్తే జాలేస్తుంది. జాలేస్తుందా? అయితే ఆ పిల్లని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేండి, నేను బయలుదేరా. అలా కాదు, పాపం జాలేసిందని చెప్పాను. మీ పిల్ల కనిపించకపోతే నేను రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నానే, నన్ను చూస్తే మీకు జాలేయట్లేదా? తను ఉదయం నుంచి నీళ్లు కూడా ఆకలేస్తే తనే తింటుంది. మీకు జాలేస్తుందా? లేదు, నాకు జాలీగానే ఉంది. మనం ఏమైనా టూర్కి వచ్చామా జాలీగా ఉండడానికి? ఏంటి ఈ కేకలా? లేడీస్ మాస్కులు మొహానికి పెట్టుకోండి. ఒక నిమిషం, అమ్మాయి దొరికిందంట. ఇది తెలిసిందేగా, ఇదే కదా సార్ అప్పటి నుంచి అంటున్నా. ప్రొఫెషనల్ కిడ్నాపర్ అవడం ఈ పని చేయడని వింటే కదా. సార్, ప్రీతి కళ్ళు తిరిగి పడిపోయింది, అర్జెంట్ గా ఆస్పత్రికి తీసుకెళ్తున్నా. ఆస్పత్రికి అంట వేరే బండి చూసుకుందాం. ఏ సోడబుడే, దిగరా. ఎలాంటి దిగుతావా కత్తి దించమంటావా? ఆవిడ మైక్ వచ్చి పడిపోయింది, అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. ఏంది మైక్ వచ్చిందా? రేయ్, దాని ముందు కిందకి దించండి రా. సార్, ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగి పడితే ఏంటి? కాలు ఇరిగితే ఏంటి? దించండి రా. మినీ వెళ్ళి లారీ ఎక్కించుకెళ్తారా? మాట్లాడుతుంటే మీద చెయ్యత్తవా? కాళ్ళు నొక్కుతారు ఏంటి? ఎక్కించండి అన్ని. దొప్పకండి రా, కానీయండి రా. రే రాజు, నోరు మొయ్యమంటే ఏట్రా? ఏది తమ్ముతున్నా? నీ వాళ్ళకి ఏం బాగాలేదు, ఇలాగే చేసామంటే నాశనం అయిపోతా చూసుకో. ఏంటిది ఇవేవి చూడకుండా తిన్నగా కత్తిట్టేస్తావా? కోప్పడి పటాపటామని కాలిస్తే ఏం పిగుతావురా? సార్, మీరేదో అర్జెంటు పని మీద వెళ్తున్నట్టున్నారు, మీరు వెళ్ళండి సార్. రే, మేడంని లోపలికి ఎక్కించండి. అదేం వద్దన్నా, నేనే లేచి వెళ్ళిపోతా. ఇదంతా డ్రామానే కదా సార్, ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు. వాడు ఓవర్గా అరుస్తున్నాడు, మేము పక్క కూర్చుంటాం, వెళ్లేదారిలో మమ్మల్ని దింపేసెళ్తారా? ఇప్పుడేంటి, వాడు అరవకూడదు అంతే కదా? అవును. ఇదిగో నీ పాటికి పొడిసేసిపోతూ ఉన్నా, వాడిని 1 అవర్లో అప్పగించాలి. 1 అవర్లో కష్టం, 2 అవర్స్లో వాడే లేస్తాడు. అలా లేవకపోతే 9444-5471051 కి కాల్ చేయండి, ఏం చేయాలో చెప్తాను. రే గిరి, నోట్ చేసావా? నువ్వు చేయలే, నీ నోట్ చేయి. ఏ ఏందే? చదవడం వచ్చా? వచ్చా.
బాగా జిట్రాల్తుంది, మందుందా? ఉంటే ఉందను లేదంటే లేదను, దానికి ఎందుకు మొహం అలా పెట్ట? ఎవరు? నేనా? Thank you.